బ్యాక్ టు న్యూస్. తెలంగాణ టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ హీ ఈజ్ ఆల్సో తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శశిధర్ రెడ్డి. స్టూడెంట్ లీడర్ హీ వాస్ ఫ్రమ్ ఏబీవీపీ, దెన్ హీ వర్క్డ్ యాజ్ అ కాంగ్రెస్ లీడర్, ఎక్స్ అఫీషియో పిసిసి మెంబర్ అండ్ హీ రిప్రజెంటింగ్ ది మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. Now he is joining BJP. Along with him, Shri Rahmatullah Sheikh Rahmatullah, convener minority cell of Congress. So all these leaders have now come to Delhi to join BJP Telangana. Now I request Shri Achat. Right. పార్టీ చింపండి ఒకసారి, అది తీసి ఇవ్వండి. అది కాదు అవి తర్వాత, ఇది అవి తీసేయండి. రండి రండి సురేష్. గ్రూప్ ఫోటో भी करने थोड़ा बैलेंस करना है इधर आ जा, मानक पूरा अपने को भी दे दो यार. बाकी लोग पता भी था, सब डाल लेते मैं दीजिए ठीक है. राइट నేను కండవది పిస్తే వెంకటేష్ చాల్ జీవియల్ చాల్ ఇప్పుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ లీడర్ హీల్ అడ్రస్ ద మీడియా అబౌట్ దిస్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచి 20% ఓట్లు సంపాదించి దాదాపు 22 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత సంపాదించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న సందర్భంలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కూతురు కవిత గారిని నిజామాబాద్లో, 2 పర్యాయాలు ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమీప బంధు కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులు వారిని ఓడించడము, ఉత్తర తెలంగాణలో బీజేపీ పాగా వేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించడానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రముఖులు కాంగ్రెస్సు, టీడీపీ, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అంతర్మదనం ప్రారంభమైంది. వాళ్ళు సైతం కూడా ఈ నియంతృత్వ కుటుంబ టీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలకడానికి
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బీజేపీ అని భావించి భారీ సంఖ్యలో ఇటీవల పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. వీళ్ళతో పాటు అనేక మంది వందలాది మంది జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు రేపు హైదరాబాద్లో కూడా పెద్ద సంఖ్యలో చేరుతూ ఉన్నారు. ఈ చేరికల పరంపర ప్రక్రియ అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా రంగుల సినిమా ముందుంది. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఈ ప్రభుత్వానికి బీజేపీ పెరుగుతున్నటువంటి ఆదరణను ప్రజల్లో జీర్ణించుకోలేక సహించలేక భౌతిక దాడులకు బీజేపీ నాయకుల మీద కార్యకర్తల మీద అధికార పార్టీ ఈరోజు పురామాయిస్తూ హత్యా రాజకీయాలు కూడా పూనుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. డోకూరు గ్రామంలో బీజేపీ కార్యకర్త ఎంపీటీసీకి గెలిస్తే మరి అక్కడ ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను హతమార్చడం జరిగింది. అదే రకంగా మహబూబ్నగర్లో ఎంపీటీసీ పోటీ చేసిన వరలక్ష్మి అనే మహిళ వారి మీద కూడా దాడి చేసి తల పగల కొట్టడం జరిగింది. ఇది రోజువారీగా ప్రక్రియ కొనసాగుతుంది. మాకున్నటువంటి ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ మీద కూడా పోలీసులు కక్షగట్టి వేధింపులకు పాల్పడమే కాకుండా అక్రమ కేసులు బనాయించడమే కాకుండా భౌతిక దాడులు మరి ఈరోజు పరిపాటిగా మారిపోయింది. నిన్న కూడా వరంగల్లో 2 రోజుల క్రితం మరి 9 మాసాల పసిగుడ్డు మీద అత్యాచారం జరిగితే బీజేపీ కార్యకర్తలు నాయకులు శాంతియుతంగా దిష్టిబొమ్మ తగలబెట్టడానికి ప్రయత్నిస్తే పోలీసుల యొక్క దుందుడుకు చర్యల వల్ల ఈరోజు బోయిన శ్రీనివాస్ అనేటువంటి కార్యకర్త తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఇవాళ మరి క్లిష్ట పరిస్థితిలో వారు ఇవాళ కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మగౌడ ఇవాళ గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం బీజేపీకి ఉందని చెప్పి అనేక మంది ఇవాళ బీజేపీలో చేరుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ప్రధానంగా ఇవాళ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాదులో మరి సెక్రటేరియట్ భవనాన్ని కూల్చేసి అసెంబ్లీ భవనాన్ని కూల్చేసి 600 కోట్ల వ్యయంతో కొత్త భవనాలకు ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, విభేదిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యకర్తలను ఇవాళ మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాదులో. ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల క్రితం 69,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రం